సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలోని 11 యూనివర్సిటీల విద్యార్థులను, ఉద్యమకారులను, మేధావులను మమేకం చేసి మార్చి 3న విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు కేయూ విద్యార్థి సంఘాల జాక్ బాధ్యులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారని చెప్పారు. యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేక అజెండా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సభ ద్వారా విద్యార్థి డిక్లరేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను, మేధావులను, విద్యార్థి నిరుద్యోగులను, ఉద్యమకారులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల సమస్యలపైన, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులపైన మార్చి 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీలను ఏకతాటి మీదకి తీసుకొస్తూ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులను, సామాజిక వేత్తలను ఆహ్వానించడం జరుగుతుంది. వారితో పాటు 11 యూనివర్సిటీలలో ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అందరినీ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం సాధించక ముందుకు 1200 మంది బలిదానాలు కానీ, వేల మంది విద్యార్థుల పోరాటాలు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 8 సంవత్సరాల కాలంలో నాడు తెలంగాణకు నయ్యన్న వల్ల జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, మేము నాటి నుంచి నేటి వరకు జై తెలంగాణ అన్న విద్యార్థి ఉద్యమకారుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ యూనివర్సిటీల పరిస్థితులు ఎలా ఉన్నాయి, యూనివర్సిటీలకు కేటాయించే బడ్జెట్లు ఎందుకు ఇట్లా జరుగుతుంది, అనేక రకమైనటువంటి విషయాలపైన అన్ని యూనివర్సిటీలను మమేకం చేస్తూ కాకతీయ యూనివర్సిటీ వేదికగా అమరుడు శ్రీకాంతాచారి ప్రాంగణంలో ఎస్డిఎల్సి దగ్గరలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. బహిరంగ సభలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు మమేకమై భాగస్వామ్యమై ఈ సభను విజయవంతం చేయడం కోసం వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల హక్కుల కోసం, ఉద్యోగాల కోసం నాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎంతోమంది ప్రయోజనం చెందినా కూడా అసలు విద్యార్థి, నిరుద్యోగ, యువకుల, సామాజిక వర్గాలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? అది రాష్ట్ర ప్రభుత్వాల నుండైనా, కేంద్ర ప్రభుత్వాల నుండైనా కూడా కేవలం ఎన్నికలు వచ్చిన సందర్భాలలోనే విద్యార్థులను, యువకులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులను ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటుంది. అలా జరగకుండా రాబోయే రోజులలో వివిధ రాజకీయ పార్టీలకు కాకతీయ యూనివర్సిటీ నుంచే డిక్లరేషన్ కూడా ఆ సభలోనే ప్రకటించడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్లో విద్యార్థి సంఘాలను, ఉద్యమకారులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గాలను, ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం చేసే విధంగా ఉండాలనే ఒక సూచికతోటి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ స్వచ్ఛందంగా కాకతీయ యూనివర్సిటీలో మార్చి 3వ తారీఖున నిర్వహించేటువంటి సంఘర్షణ సభకు అందరూ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని, మద్దతు తెలపాలని, వివిధ నూతనంగా ఏర్పడ్డ వివిధ జిల్లాలలో కూడా స్వచ్ఛందంగా సభలు నిర్వహించి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. నా పేరు తిరుపతి యాదవ్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్.